శ్రీకాకుళం జిల్లా జి సిగడ మండలం జగన్నాథ వలస గ్రామాన్ని అధికారులు సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో కలుషిత ఆహారం తిని 10 మంది చిన్నారులు అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. ఈ మేరకు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కుర్మా నాయకులు, అంటువ్యాధి నివారణ అధికారి మను పాట్రును, ఐసీడీఎస్ పీవో రూపాలతో తహసీల్దార్ ఎం లావణ్య, ఎస్ఐ ఆజాద్ ఆ గ్రామానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యాధికారిని ఆర్ యామిని చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మాట్లాడారు పెద్దగా మనం చిత్రీకరించవలసిన అవసరం కూడా లేదు.